శుశ్రువశ్చ తదా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలేంబరే. ఇందాక మనం చెప్పుకున్నాం గతంలో ఆంజనేయ స్వామి వారు అచలమైనటువంటి కొండను సచలం చేశారు, ఒక్కసారి కంపించారు. అక్కడ ఉండేటువంటి విద్యాధరులంతా కూడా వారు ఏదో ఆహార పదార్థములు అవి స్వీకరించేటువంటి వారు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయారు వారంతా కూడా. ఆ విద్యాధరులకు నిర్మలమైనటువంటి ఆకాశంలో నిలిచి అప్పటికే అక్కడ జరిగేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఉద్యమాన్ని వారు వీక్షిస్తూ ఉన్నారు. సిద్ధులు, చారణులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి ఋషులు పలికినటువంటి మాటలు వారికి వినపడ్డాయి. ఇక్కడ చాలా విశేషణాన్ని మనకి మహర్షి వాల్మీకి చెప్పారు. భావితాత్మనాం అన్నారు. పరమాత్మని వారు ఆత్మలో ఎంతగానో భావిస్తారు. యథాదర్శే తథాత్మని అంటారు. మనం అద్దంలో ఎలా అయితే మన ముఖాన్ని చూసుకుంటామో వాళ్ళు పరమాత్మ అలా దర్శించేటువంటి వారు. అలాంటి పవిత్రమైనటువంటి మహర్షులు ఈ యొక్క సిద్ధ చారణ గణాలతో ఉండేటువంటి వాళ్ళు ఈ విద్యాధరులకు కూడా వినపడేట్లుగా ఆకాశంలో హనుమంతుడి గురించి ఏం చెప్పారో మనం శ్రద్ధగా విందాం. ఇప్పుడు ఈ వర్తమాన శ్లోకాన్ని రెండు సార్లు పారాయణం చేసుకున్నాం. శుశ్రువుశ్చ శుశ్రువుశ్చ తదా శబ్దం తదా శబ్దం ఋషీణాం ఋషీణాం భావితాత్మనాం భావితాత్మనాం చారణానాం చ చారణానాం చ సిద్ధానాం సిద్ధానాం స్థితానాం స్థితానాం విమలే విమలే అంబరే అంబరే. శుశ్రువుశ్చ శుశ్రువుశ్చ తదా శబ్దం తదా శబ్దం ఋషీణాం ఋషీణాం భావితాత్మనాం భావితాత్మనాం చారణానాం చ చారణానాం చ సిద్ధానాం సిద్ధానాం స్థితానాం స్థితానాం విమలే విమలే అంబరే అంబరే. ఆ మహర్షులు ఏం మాట్లాడారో ఆ వ్యాఖ్యానం విందాం. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజః తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. ఆంజనేయ స్వామి వారు పర్వతంతో సమానమైనటువంటి కాయాన్ని కలిగి ఉన్నారు. ఆయన మహావేగవంతుడు, పైగా వాయుపుత్రుడు. ఈ హనుమ మకరాలకు నివాసమైనటువంటి సముద్రాన్ని దాటుతూ ఉన్నాడు అని చెప్పి మహర్షులు అంటూ ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క శరీరాన్ని పర్వతంతో పోల్చారు. ఎప్పుడూ కూడా ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం. ఎప్పుడూ కూడా ఆయన ఒక బంగారు కొండలా ఉంటారు. ఆయన ఎప్పుడూ కూడా ఆ సహజమైనటువంటి విశేషణాన్ని వినియోగించారు. ఆయన మహావేగవంతుడు. ఆయన స్వభావము చేతనే అలా కలిగినటువంటి వాడు, పైగా రక్తనిష్టంగా కూడా కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఆయన వాయుదేవుని యొక్క అనుగ్రహం వల్ల పుట్టినటువంటి వాడు. ఇప్పుడు ఆయన దేనిని దాటుతూ ఉన్నాడు? ఇది శ్రద్ధగా మనం పట్టుకోవాలి. మకరాలయం మామూలుగా ఉండేటువంటిది కాదు. ఆ సముద్రం ఏదో మనం 100 యోజనములు సముద్రాన్ని హనుమ లంఘిస్తూ ఉన్నాడంటే అక్కడ మకరములు ఉన్నాయి. చాలా ప్రమాదకరమైనటువంటి జల జంతువులతో కూడి ఉన్నది ఆ సముద్రము అని దాన్ని దాటడానికి హనుమ సాహసిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన యొక్క కార్యములో ఉండేటువంటి గొప్పతనాన్ని కూడా మకరాలయం అనేటువంటి విశేషణంతో వాల్మీకి చెప్తున్నారు. ఎందుకంటే సాగరం అని చెప్పవచ్చు, సముద్రం అని చెప్పచ్చు, ఉదధి అని చెప్పి చెప్పవచ్చు. ఏదైనా కూడా గభీరమైనటువంటి అనంతమైన జలరాశికి అవి సంకేతాలే. కానీ మకరాలయం అనే విశేషణాన్ని వాడటంలో ఉండేటువంటి ఔచిత్యాన్ని ఒక్క మాటలో చెప్పుకుందాం. ఒకప్పుడు మహావిష్ణువు గజేంద్ర మోక్షణం చేశారు. అప్పుడు సుదర్శనాన్ని విడిచారు. ఆ సుదర్శనుడు వెళ్ళి అక్కడ ఉండేటువంటి మకర జాతికే ప్రధానమైన, గజేంద్రుడిని పట్టుకున్న మకరాన్ని సంహరించడమే కాకుండా ఆ జాతికే భయాన్ని పుట్టించాడు. అప్పుడు మకరం ఒకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటున దాగెన్ మకరాలయమున తిరిగేడు మకరంబులు ఆది కోర్మ మరువున జొచ్చెన్. సూర్యుణ్ణి మకరాంకుడు అంటారు.
ఎందుకయ్యాడు ఆయన మకరాంకుడు అంటే, ఇక్కడ ఉండేటువంటి సుదర్శనుడికి భయపడి ఎగిరినటువంటి మకరం ఒకటి వెళ్ళి సూర్యుడిలో చేరింది. అప్పుడు సూర్యుడిలో ఆ యొక్క మకర చిహ్నము వల్ల అనంతంగా క్షయం కాకుండా తేజస్సలా నిలిచిపోయింది. అలాగే మకరము మరి ఒకటి ధనదు మాటున దాగిన్, ఆ యొక్క కుబేరుడికి సంపద ఉంది దిక్పాలకులతో పాటుగా, కానీ ఆయన సంపద స్థిరంగా నిలిచిపోయింది. ఆఖరికి మన కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం అప్పుడు కూడా ఆయన అప్పిచ్చేంతగా ఆయన సంపద పెరిగిపోయింది ఆ మకర ముద్ర వల్ల. ఈ యొక్క సముద్రానికి కూడా అనంతమైనటువంటి సంపద పెరిగిపోయింది. అందుకే అద్యాపి రత్నాకర ఏవ సింధు, ఇప్పటికీ కూడా ఎన్నో రత్నాలు వచ్చాయి. మొట్టమొదటి మహావిష్ణువే కౌస్తుభము అనేటువంటి ఒక మహారత్నాన్ని స్వీకరించి ఆయన వక్షస్థలంలో వేసుకున్నాడు. కనుక ఇలా సూర్యుడిలో, అలాగే మన కుబేరుడి వద్ద, అలాగే ఈ సముద్రంలో మకరములు ఉండటం వల్ల ఇంత అక్షయమైనటువంటి సంపద వచ్చింది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటే ఈ హనుమ యొక్క పరాక్రమము, ఈ యొక్క సాగర సంపద అనంతంగా మనకి శాశ్వతంగా లభిస్తుంది అని చెప్పి మహర్షులు ఈ శ్లోక వ్యాఖ్యానం చేశారు. అంత పవిత్ర శ్లోకాన్ని, పవిత్రమైనటువంటి నిత్యము వేదాన్ని బోధించేటువంటి ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాన గారి ముఖత 2 సార్లు మనం పారాయణం చేసుకున్నాం. ఏషః ఏషః పర్వత సంకాశః పర్వత సంకాశః హనుమాన్ హనుమాన్ మారుతాత్మజః మారుతాత్మజః తితీర్షతి తితీర్షతి మహావేగః మహావేగః సముద్రం సముద్రం మకరాలయం మకరాలయం. ఏషః ఏషః పర్వత సంకాశః పర్వత సంకాశః హనుమాన్ హనుమాన్ మారుతా ఆత్మజః మారుతాత్మజః తితీర్షతి తితీర్షతి మహావేగః మహావేగః సముద్రం సముద్రం మకరాలయం మకరాలయం. తర్వాత శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తారు. రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఎంత గొప్ప శ్లోకం అండి! ఈ శ్లోకాన్ని చదివి తరించినటువంటి మన ఆర్ష సంస్కృతి ఎప్పుడూ ఉండదు. తరతరాలుగా యుగ యుగాలుగా మహాత్ములు నిత్యానుసంధానమైనటువంటి శ్లోకం ఇది. రామార్థం వానరార్థం చ, హనుమ ఈ సముద్ర లంఘనం తన కోసం చేయటం లేదు. ఈ సత్యాన్ని మహర్షులు చెప్తున్నారు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి వారు. ఇతరులు ఎవ్వరూ చేయలేనటువంటి పని చేయ సంకల్పించాడు. చేరటానికి సాధ్యం కానటువంటి సముద్రం ఆవలిగట్టును చేరడానికే ఆయన కోరుతూ ఉన్నాడు అని చెప్పి చెప్పారు. ఇక్కడ తన కోసం కాదనేటువంటిది స్పష్టమైపోయింది. రామార్థం అన్నారు అంటే కేవలం రాముడి కోసమే కాదండి. సీతమ్మ లేకపోతే రామచంద్రుడు ఉండడు, రాముడే లేకపోతే ఇక ఆయన సోదరులు, అసలు అయోధ్యా నగరంలో ప్రజలే ఉండరు. కనుక కేవలం రాముడి కోసమే కాదు, సమస్త రామ మయమైనటువంటి ఆశ్రిత వర్గానికి కూడా క్షేమం కలగటానికి మన హనుమన్న బయలుదేరుతూ ఉన్నాడు. అలాగే వానరార్థంచ, ప్రధానంగా మనకు కనిపించేటువంటి అర్థం ఏమిటంటే సుగ్రీవుడు అన్ని దిక్కులకి పంపించాడు, అందులో ఈ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఇంకా వెనక్కి రాలేదు. ఎందుకంటే వీళ్ళు గుహలో 1 మాసం కాలం బంధింపబడ్డారు, అందువల్ల సుగ్రీవాజ్ఞకు వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క భయాన్ని తొలగించడానికి హనుమ వెడుతున్నాడు అనేటువంటిది ఒకటి. అలాగే కాదు, అసలు సమస్త వానర జాతికి కూడా ఇంకా ఎప్పటికీ కూడా ఒక గొప్పతనం చేకూరాలి. అసలు వానరుణ్ణి చూడంగానే ఆంజనేయ స్వామిని మేము చూసాం అనే భావంతో ఇప్పుడు నమస్కారం పెట్టుకుంటున్నాం కదా మనం అందరం కూడా. ఏదైనా ఒక అరటిపళ్ళ తోట పండింది, ముందుగా ఒక కోతి వచ్చి ఆ యొక్క ఫలాన్ని తీసుకువెళ్ళిపోయింది, హనుమే ఆ రూపంలో వచ్చాడు అన్నట్టుగా చేసేశారు ఆనాడు ఆంజనేయ స్వామి వారు. అందుకే సజాతో ఏన జాతేన ఏన వంశస్సమున్నతి. గుర్తుపెట్టుకోవాలి యువతరం ప్రధానంగా, మనం చేసేటువంటి పని తరువాత మన వంశం వారందరికీ కూడా గొప్పదనంగా ఉండాలి, మనం కూడా సమాజంలో ఆదర్శవంతంగా ఉండాలి. అది ఈ శ్లోకం ద్వారా రామాయణం ఇస్తూ ఉండేటువంటి మహాసందేశం. ఆయన తన కోసం కాకుండా రాముని కోసం, వానరుల కోసం
ఎవ్వరూ చేయలేనటువంటి మహాపనిని సంకల్పించి చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఋషులు ప్రశంసించారు. కనుక ఆ శ్లోకాన్ని ఆచార్య ముఖత 2 సార్లు మనం పారాయణం చేద్దాం. రామార్థం రామార్థం వానరార్థం చ వానరార్థం చ చికీర్షన్ చికీర్షన్ కర్మ కర్మ దుష్కరం దుష్కరం సముద్రస్య సముద్రస్య పరంపారం పరంపారం దుష్ప్రాపం దుష్ప్రాపం ప్రాప్తుం ప్రాప్తుం ఇచ్చతి ఇచ్చతి. రామార్థం రామార్థం వానరార్థం చ వానరార్థం చ చికీర్షన్ చికీర్షన్ కర్మ కర్మ దుష్కరం దుష్కరం సముద్రస్య సముద్రస్య పరంపారం పరంపారం దుష్ప్రాపం దుష్ప్రాపం ప్రాప్తుం ప్రాప్తుం ఇచ్చతి ఇచ్చతి. తర్వాత శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తారు. ఇది విద్యాధర శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమ ప్రమేయం దదృషు పర్వతే వానరర్షభం. ఆ విద్యాధరులంతా కూడా మహాత్ములైనటువంటి మహర్షులు పలుకుతూ ఉండేటువంటి ఆ మాటలు విని పర్వతం మీద నిలిచి ఉన్న మహాకాయుడైనటువంటి వాడు వానరశ్రేష్ఠుడు అయినటువంటి హనుమంతుణ్ణి చాలా ఆరాధనగా చూశారు. అంటే అప్పటికే వారు ఒకసారి విద్యాధరులు కదా చూసి ఉంటారు, కొండపై నుంచి హడావిడిగా పైకి వెళ్ళారు, ఒకసారి చూశారు. ఒక వ్యక్తిని మనం మామూలుగా చూడటం వేరు, ఆయన యొక్క గొప్పతనాన్ని మహత్వాన్ని విని ఆయనను దర్శించడం వేరు. ఇప్పుడు ఆ విద్యాధరులు ఎంత పవిత్రంగా హనుమను ఆ పర్వత సన్నిభుణ్ణి చూశారో ఈ శ్లోకం ద్వారా పరిచయం చేస్తున్నారు. కనుక ఆ శ్లోకాన్ని 2 సార్లు మనం పారాయణం చేసుకుందాం. ఇతి విద్యాధరా ఇతి విద్యాధరా శ్రుత్వా శ్రుత్వా వచస్తేషాం వచస్తేషాం మహాత్మనాం మహాత్మనాం తమ ప్రమేయం దదృశుః దదృశుః పర్వతే పర్వతే వానరర్షభం వానరర్షభం. ఇతి విద్యాధరా ఇతి విద్యాధరా శ్రుత్వా శ్రుత్వా వచస్తేషాం వచస్తేషాం మహాత్మనా తమ ప్రమేయం దదృశుః దదృశుః పర్వతే పర్వతే వానరర్షభం వానరర్షభం. తర్వాత శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తారు. దుదుహేచ దుదువేచ సరోమాణి చకంపేచ అచలోపమః ననాద సుమహానాదం సుమహానివ తోయదః. పర్వతం వంటి శరీరం గల ఆ హనుమంతుడు ఒక్కసారి ఆ శరీరాన్ని కదిపాడు, రోమాలన్నీ కూడా విదుల్చుకున్నాడు, ఒక మేఘంలా గర్జించాడు. మనం కూడా లోకంలో అనేక ప్రాణులను చూస్తూ ఉంటాం. వర్షం పడింది, వృక్షం మీద ఒక పక్షిని చూసాం, పక్షి ఒక్కసారిగా తన రెక్కలన్నీ అలా విదుల్చుకుంటుంది. అలాగా ఈయన ఒక్కసారిగా ఆ యొక్క శరీరాన్ని విదుల్చుకున్నాడు, ఒక మేఘంలాగా గర్జించాడు. మామూలుగా మనం ఏదైనా కార్యానికి ఉద్యమించేటప్పుడు హరి ఓం అనో, లేకపోతే కొండకు వచ్చేటప్పుడు గోవిందానో అంటాం. మరి ఆంజనేయ స్వామి వారు ఏమంటారో చెప్పండి. జై శ్రీరామ్ ఓ 3 సార్లు అందాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇలా పర్వతంలా శరీరాన్ని పెంచి ఒక్కసారి విదిల్చి మేఘంలాగా జై శ్రీరామ్ అని గర్జించినటువంటి ఆ హనుమ యొక్క దివ్య వైభవాన్ని 2 సార్లు మనం ఆచార్య ముఖత పారాయణం చేద్దాం. దుధువేచ దుధువేచ సరోమాణి సరోమాణి చకంపేచ చకంపేచ అచలోపమః అచలోపమః ననాద ననాద సుమహానాదం సుమహానాదం సుమహానివ సుమహానివ తోయదః తోయదః. దుధువేచ దుధువేచ సరోమాణి సరోమాణి చకంపేచ చకంపేచ అచలో అచలోపమః ననాద ననాద సుమహానాదం సుమహానాదం సుమహానివ సుమహానివ తోయదః తోయదః. తర్వాత శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకుందాం. ఆనుపూర్వ్యేణ వృత్తం చ లాంగూలం లోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప
పక్షిరాజ ఇవోరగం. పైకి ఎగరటానికి సిద్ధమైనటువంటి మన హనుమంతుడు మొదట్లో లావుగాను చివరికి పోయిన కొద్దీ సన్నగా ఉండేటువంటిది, రోమాలతో బాగా నిండిపోయినటువంటిది అయినటువంటి ఆ తోకను గరుక్మంతుడు సర్పాన్ని పట్టుకుని ఒక్కసారి జాలించి కొట్టినట్టుగా ఆ తోకని ఆయన జాలించి కొట్టాడు. ఏమిటండి ఇది? సహజంగా ఆయన వానరుడే, ఆయనకు తోక ఉంటుంది. తోకని మామూలుగా ఆయన తిప్పుతూ ఉంటాడు. మనం కూడా ఒరే నా ముందు తోక తిప్పద్దురా అంటూ ఉంటాం. అలా ఓసారి ఆయన తోకని తిప్పాడు. దీంట్లో ఏమిటి పెద్దంత? మహర్షి దీన్ని ఎందుకు ఇంత విశ్లేషించారు అంటే మనం సారాన్ని బాగా పట్టుకోవాలి. మామూలుగా మనస్సు బాగా చంచలమైనది, అందుకే ఆచార్యులు కూడా అంటారు హృదయ కపి మత్యంత చపలం అంటారు. దేంతో పోలుస్తారు? ఈ యొక్క మనస్సు చంచలమైనటువంటిది, కోతి లాంటిది అంటారు. అందులో ఆ కోతికి బాగా ఇష్టమైనది ఏమిటి? తోక. ఆ తోకని ఏదైనా వాటికి ఆనందం కలిగితే ఓసారి ముద్దు పెట్టుకుంటారు. మనకి భవిష్యత్తులో కూడా లంకలోకి వెళ్ళిన తర్వాత మండోదరం చూసి సీతమ్మేమో అనుకుని ఆంజనేయ స్వామి వారు ఓసారి తోక తీసుకుని ముద్దు పెట్టుకుంటారు. వాటికి చాలా ఇష్టమైనటువంటిది. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే గరుక్మంతుడు సర్పాన్ని విదిల్చి కొట్టినట్టు అన్నారు. అంటే తనలో ఉండేటువంటి చాంచల్యాన్ని ఒక్కసారి దూరం చేసుకున్నారు హనుమ. అంటే మనం కూడా ఈ శ్లోకాన్ని ఇలాంటి తిరుమల క్షేత్రంలో ఇలాంటి వేద విద్వాంసులు ముఖత 2 సార్లు పారాయణం చేసుకున్నాం అనుకోండి, మనిషికి ఎప్పుడూ కూడా మన ఏవ మనుష్యాణం సర్వ కార్య నియామకం, అన్ని కార్యాల్లో బాగా నిమగ్నుడయ్యేట్లు చేసేటువంటిది ఏమిటి అంటే మనస్సే. మన ఏవ మనుష్యాణం సర్వ కార్య విమోచకం, ఆ యొక్క మనస్సే అన్ని కార్యముల నుంచి విడిచిపెట్టేట్టుగా కూడా చేస్తూ ఉంటుంది. కనుక ఆ మనస్సుని బాగా మనం ఎప్పుడూ సన్నిధానంలో ఉంచుకోవాలి, సువ్యవస్థితంగా ఉంచుకోవాలి అంటే మంత్రమయమైనటువంటి శ్లోకాన్ని బాగా పట్టుకోవాలి. ఎలా అయితే హనుమ విదిల్చి కొట్టాడో అలా మనం ఈ యొక్క చంచలమైన ఆలోచనలు తొలగించుకోవాలి అంటే ఈ శ్లోక మంత్రం మనకి మహా ఉపకరణం అవుతుంది. దీన్ని 2 సార్లు పారాయణం చేద్దాం. ఆనుపూర్వ్యేణ వృత్తంచ వృత్తంచ లాంగూలం లాంగూలం లోమభిశ్చితం లోమభిశ్చితం ఉత్పతిష్యన్ ఉత్పతిష్యన్ విచిక్షేపా విచిక్షేపా పక్షిరాజః పక్షిరాజః ఇవోరగం ఇవోరగం ఆనుపూర్వ్యేణ ఆనుపూర్వ్యేణ వృత్తంచ వృత్తంచ లాంగూలం లాంగూలం లోమభిశ్చితం లోమభిశ్చితం ఉత్పతిష్యన్ ఉత్పతిష్యన్ విచిక్షేపా విచిక్షేపా పక్షిరాజః పక్షిరాజః ఇవోరగం ఇవోరగం. తర్వాత శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకుందాం. తస్య లాంగూలమావిద్ధం ఆత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః. వేగం పుంజుకోనుండేటువంటి ఆ యొక్క హనుమంతుడు వీపు మీద అలా నెట్ట నిలువుగా నిలిచి ఉన్నటువంటి తోకను గరుక్మంతుడు పట్టి తీసుకుపోతూ ఉండేటువంటి సర్పంలా కనబడేట్లు చేశాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఇందాక ఒకసారి చెప్పారు కదండి, ఇక్కడ మళ్ళా ఎందుకు చెప్తున్నారు మహర్షి అనంటే ఆ తోక మామూలుగా ముందు గరుక్మంతుడు పాముని పట్టుకున్నప్పుడు ఆ పాము తన ఎందు శక్తి కలిగి ఉంటుంది, అది అప్పుడు వంకలు వంకలుగా తిరిగి ఉంటుంది. ఒక్కసారి కనుక దాన్ని విదిల్చి కొట్టాడనుకోండి గరుడు, అప్పుడు అది అలా ఒక శిక్షణ ఉండేటువంటి దానిలాగా నేరుగా నిలబడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ముందు విడిల్చి కొట్టాడు కాబట్టి ఆ తర్వాత గరుక్మంతుడు ఎలా అయితే పామును అలా సాఫీగా చేసేస్తాడో అలా చేసినట్టుగా కనబడుతోంది. అంటే సుస్థిరంగా మనస్సును అలా నిలబెట్టుకున్నాడు హనుమ. ఆయనలో ఉత్సాహం పెరిగింది, ఆ యొక్క అప్రమత్తత పెరిగింది, పట్టుదల పెరిగింది, ఏకాగ్రత పెరిగింది అనేటువంటి అంశాలని ఈ శ్లోకం ద్వారా చూపిస్తూ ఉన్నారు.